జాతీయ స్థాయి ప్రతిభ పరీక్షలో ఆకాష్ విద్యార్థులు అర్హత సాధించారు. ఈ మేరకు కరీంనగర్ లోని చైతన్యపురి ఆకాష్ బ్రాంచ్ లో విద్యార్థులను అభినందించారు. ఆశ్రిత సానియా సోహెలు ఎన్టీఎస్సీ లో రెండో స్టేజ్ కి అర్హత సాధించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ విద్యార్థులను పూల బొకేలు అందిస్తూ అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని సుమన్ గౌడ్ తెలిపారు. మిగతా విద్యార్థులకు ఇన్స్పిరేషన్ లా తయారవుతున్నారన్నారు. గత 5 సంవత్సరాలుగా 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరం విద్యార్థులకు ఐఐటి జేఈఈ పరీక్షలకు కోచింగ్ అందిస్తున్నామన్నారు. సెకండ్ లెవెల్ ఎన్టీఎస్సీ లో ప్రతిభ కనబర్చడం సంతోషంగా ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆకాశ యాజమాన్యం సాయంతో సాధ్యమైందని చెప్పారు. స్టూడెంట్స్ ఆర్ కమింగ్ విత్ దిస్ గుడ్ రిజల్ట్ ఇట్ ఇస్ ఎక్స్టెంట్ అండ్ అదర్ స్టూడెంట్స్ విల్ గెట్ మోటివేషన్ ఫ్రమ్ దిస్ అండ్ కమింగ్ డేస్ మోర్ స్టూడెంట్స్ విల్ గెట్ ఐడియా అబౌట్ ద ఎన్టీఎస్ ఎగ్జామ్స్ అండ్ కేపీవై అండ్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ నీట్ ఇన్ దిస్ సిటీ అండ్ నాట్ ఓన్లీ వాట్ ఇస్ దిస్ రిజల్ట్ NTSC stage 1 last week result is announced. In that we have state 2 11th ranks. Two students are stand what here as state 11th rank. In coming year also we are going to expect what a very great result in NTSC stage 1 and stage 2 and KEPY and other entrance examinations. So Akash Institute is I'm very happy to qualify second level NTSC. It's all because of parents' encouragement and teachers' guidance. They made very efforts to stand. This is Sania Sohil and I thank God for helping me qualify this exam. So this was just possible because of my parents' support and the management's cooperation. Akash provided me with classes for NTSC stage 2. They also provided test series of 22 tests which helped me a lot before my final exam to analyze my mistakes and correct them. So I thank the management also. Examination lo qualify ayaru, so vallidderki కంగ్రాచులేషన్స్. సో అలాగే ఎన్టీఎస్సీ స్టేజ్ వన్లో కూడా మా బ్రాంచ్ నుంచి ఇద్దరు పిల్లలు ఈ సంవత్సరం క్వాలిఫై అవ్వడం జరిగింది. సో అలాగే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి వెళ్ళి కూడా మరింకా ఇద్దరు పిల్లలు కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇక్కడ కరీంనగర్ బ్రాంచ్లో 9th క్లాస్ నుంచి వెళ్ళి 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విత్ ఐఐటి అండ్ నీట్ కోచింగ్ అండ్ నీట్ అండ్ జేఈ మెయిన్స్ కోచింగ్ కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ అండ్ షార్ట్ అండ్ క్రాష్ కోచింగ్ కూడా ఇప్పుడు నడుస్తుంది.